వెల్కమ్ టు అవర్ ఛానల్. వైజాగ్ శ్వేత ఇష్యూలో అసలు ఏం జరిగింది, అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ అత్తగారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలైతే కొంత చాలా ఇబ్బందికరంగానే ఉన్నాయి. అంటే అవి చెప్పకూడలేని మాటల్లాగా ఉన్నాయి. ఎవరి ముఖంలో కూడా కనీసం ఆ అమ్మాయి చనిపోయిందన్న బాధ ఎక్కడ కనిపించట్లేదని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు ఏం జరిగింది ఇంతకీ? ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే సొసైటీలో ఎలాంటి మార్పులు రావాలి? మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణ కుమార్ గారు. నమస్తే మేడం. సో ఇలాంటి సబ్జెక్టులు మనం గతంలో కూడా కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు, ఒకదానికి ఒకదానికి పోలిక ఉండకపోవచ్చు, కానీ చూస్తూనే ఉన్నాము. సో ఈరోజు ఆ అమ్మాయి 1 ఇయర్ అయింది పెళ్ళయి, 5 మంత్స్ ప్రెగ్నెన్సీ. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే సూసైడ్ తర్వాత అమ్మాయి ఒంటి మీద బట్టలు లేకపోవడం కావచ్చు, కానీ వాళ్ళ అత్తగారి కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలు, అంటే నేను ఆ పక్కింటి వాళ్ళు ఈరోజు చెప్తున్న మాటలు, ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు, ఏమో ఎవరితో పోయిందో మాకేం తెలుసు అనే మాటల లాంటివి ఇంకా శూలల్లాగా చనిపోయిన తర్వాత కూడా ఎక్కడ వాళ్ళలో ఒక రిగ్రెషన్ అనేది కనిపించట్లేదు. ఇట్లా ఇలాంటివి రిపీట్ కాకుండా ఏం చేయాలి, దీన్ని ఏ రకంగా చూడాలి? మొదటగా పాపం ఆ తల్లి బాధ, అది మటుకు ఆ అబ్బాయికి ఇంకో పెళ్ళి అవుతాయి, ఆ అబ్బాయికి జీవితంలో పెద్ద వచ్చే మార్పు ఏమీ లేదు, కానీ ఆ తల్లికి కూతురు వస్తుందా? ఈ విషయం మీరు నేను ఇంత బాధపడుతూ మాట్లాడుకుంటుంటే ఆ సదరు భర్త హైదరాబాద్లో ఉండి మహానుభావుడు వైజాగ్ వెళ్ళి ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత వెళ్ళినప్పుడు ప్రెస్కి చెప్పిన మాటలు ఏంటంటే, నా బిడ్డ పోయింది నా బిడ్డ పోయింది అని మాట్లాడుతున్నాడు. పుట్టి పుట్టని బిడ్డ మీదే ఆయనకు అంత ప్రేమ ఉంటే మరి ఆ తల్లి కడుపుకోత ఏమన్నా అసలు మాట్లాడే దాంట్లో అర్థం ఉందా? అంటే వాళ్ళు అంటే ఈ మాటను బట్టి మొత్తం ఆ కుటుంబంలో డైనమిక్స్ ఎట్లున్నాయో మనకు అర్థమవుతాయి. ఇప్పుడు అన్నం ఉడికిందా లేదని చూడడానికి అన్నం అంతా చేయి పెట్టక్కర్లా, ఒక మెతుకు చాలు ఉడికిందో లేదో తెలియటానికి. వాళ్ళ బుద్ధిని ఆ విధంగా బయటేసుకున్నారు. పైగా ఆ అబ్బాయి ఫేస్ ఎట్లా ఉంది అంటే, ఆ రోజు ఎవరన్నా ఫ్రెండ్ వైఫ్ చనిపోతే అక్కడికి వెళ్ళినప్పుడు ఈయన వ్యవహారాలు చక్కబెట్టే వాళ్ళు ఉంటారు మనకు బాగా దగ్గర, నియరెస్ట్ ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ, అలాంటి వాళ్ళ ఫేస్ ఎట్లా ఉంటుందో అతని ఫేస్ అట్లా ఉంది. కించిత్ బాధ, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, ఆ అమ్మాయి గర్భవతి, ఆ అమ్మాయిని నేను కాపాడుకోలేకపోయాను, నా భర్త ఇప్పుడు వేద మంత్రాల సాక్షిగానే కదా వీళ్ళు పెళ్లి చేసుకుంటారు, 7 అడుగులు కలిసి నడిచారు కదా, దానికి అర్థమేంటి? కష్టంలోనూ సుఖంలోనూ నేను భాగస్వామినై ఉంటాను అని నువ్వు నాతిచరామి చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఏంటి దాని అర్థం ఏంటి అసలు? అంటే మీరు మంత్రాలన్నిటికీ అర్థాలు తెలుసుకునే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా, లేకపోతే షోకి పెళ్లి చేసుకుంటున్నారా? మళ్ళీ వీళ్ళ మొహాలకి వీళ్ళు ప్రీ వెడ్డింగ్ సూట్లు గుర్రం పక్కన నుంచొని, ఈయన పెద్ద అలెగ్జాండర్ చక్రవర్తిలాగా గుర్రం పక్కన నుంచొని ఫోటోలు, దేనికన్నా మీనింగ్ లేదు ఈరోజు. ఇన్ని వేషాలు వేయడానికి మీకు తెలివితేటలు ఉన్నాయి, ఇవన్నీ చేశారు. కానీ ఒక అమ్మాయి మన జీవితంలోకి వస్తుంది అంటే ఇంటి పేరు మార్చుకుని అన్ని ఇల్లు వదిలిపెట్టుకొని నీ ఇంటికి వచ్చి నీకు భారీగా వస్తుంది అంటే అమ్మాయిని ఎంత ఎంతలా చూసుకోవాలి? నువ్వు మొత్తం ఆ అమ్మాయి జీవితాన్ని నీ తల్లిదండ్రులకి, నీ అక్కలకి, అక్కల మొగుళ్ళకి వదిలిపెట్టేసేసి నువ్వు చక్కగా ఉద్యోగం పేరుతోటి హైదరాబాద్ వచ్చి కూర్చున్నావు. ఆల్రెడీ కుటుంబంలో అమ్మాయి ఇమడలేకపోతుంది, పొసగలేకపోతుంది అనే విషయం, పొసగట్లేదు అనే విషయం నీకు ఇంతకుముందు జరిగిన విషయాలను బట్టి తెలుసు. తెలిసినప్పుడు నువ్వేం చెయ్యాలి? ఆ అమ్మాయిని అత్తగా పుట్టింట్లో అన్నా దిగబెట్టాలి. తల్లికి ఫోన్ చేయడానికి వీల్లేదంట, అసలు పుట్టింటికి పంపిస్తే అన్న ఎలాగో. కానీ ఓవరాల్ ఒక్కటి కనిపించింది మేడం, ఈ పిక్చర్ అంతా చూస్తుంటే అమ్మాయికి పుట్టింటి భరోసా అంటే, అక్కడేమో తండ్రి లేడు, తల్లి మామూలుగా ఉంది, ఇంకొక అక్క ఉంటేనేమో వాళ్ళ ఆడపడుచు దగ్గర ఎక్కడో పెరుగుతుందంట, ఇప్పుడు వీళ్ళిద్దరే తల్లి కూతుర్లు, ఏం చేసినా అడిగేవాళ్ళే అనేసి ఆ అమ్మాయిని హింసకు గురి చేశారనుకోవచ్చా? నిజంగా అమ్మాయికి కూడా తండ్రి ఇప్పుడు ఈరోజు ఉండి పుట్టింటి భరోసా ఉండుంటే ఈ కేసులో పర్టికులర్ మనం దేంతో కంపేర్ చేసి మాట్లాడలేదు ఈ కేసులో? అలా కాదు, ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి ఎదురు వాళ్ళు ఎంతటి గొప్పవాళ్ళైనా సరే వాళ్ళకి పట్టదు, వాళ్ళు ఎంచుకుంటారు, చూసుకుని చేసుకుంటారు. ఇట్లాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు, తాడు బొంగరం లేని వాళ్ళు అయితే పడుంటారు మన దగ్గర, దిక్కుమొక్కు లేని వాళ్ళు. పైగా వాళ్ళకి చూడ్డానికి అమ్మాయి బాగుంది, తెలివైన అమ్మాయి, ఐఏఎస్ చదువుతానని అంటుంది, రేపటి నుంచి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత అసలు అబ్బో డబ్బులే డబ్బులు, వీళ్ళకి ఎన్ని కుట్రలు ఉంటాయి, ఎన్ని ఇంత డబ్బు మనుషులు కాకపోతే ఆ అమ్మాయి పేరు మీద వాళ్ళ అమ్మ పొలం రాసింది,
ఆ పొలం నీకు ఎందుకు రాసి ఇవ్వాలి అసలు చెప్పండి, నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? ఇవన్నీ మీ అత్యాశలే మీకు ఇవాళ ఉరితాళ్ళు అయి కూర్చున్నాయి. ఆ అమ్మాయి ప్రాణం పోయింది, తిరిగి తీసుకురాలేరు, కానీ బతికున్న మీకు మట్టు ఖచ్చితంగా శిక్ష పడాల్సి. విషయం ఏంటంటే ఇక డిఫర్మేషన్ కేసు వేస్తాము అంటున్నారట ఆ పక్కింటి వాళ్ళు చెప్తున్నారు. ముందు ఆ పిల్లని తీసుకొస్తారా, తర్వాత డిఫర్మేషన్ కేసు వేసుకోండి ఏమన్నా వేసుకోండి అని మాట్లాడుతున్నారు. పక్కింటి వాళ్ళకు ఎంత ఆవేశము, ఎంత బాధ ఉంది, కనీసం ఆ కుటుంబ సభ్యులు ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అస్సలు లేదండి, వాళ్ళు చాలా నిమ్మకి నీరెత్తనట్టున్నారు. ఎంత నింపాదిగా అంటే ఆ మామగారు మొదటి రోజు మీడియాతో మాట్లాడేటప్పుడు ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడంటే, వాళ్ళంతా ఎట్లా ఉన్నారంటే ఎవరో పక్కింట్లో జరిగింది అన్నట్లుగా ఉన్నారు తప్పితే వాళ్ళు వాళ్ళ ఇంట్లో విషయం అన్న ఫీలింగ్లో వాళ్ళు లేరు అసలు. వాళ్ళ మామగారు మాట్లాడింది విన్నాం, నేనే కూరగాయలు తరుగుతానండి అని చెప్తున్నాడు. ఆ అమ్మాయి ఏమి పనిచేసేది కాదు, రూమ్లోంచి బయటకు వచ్చేది కాదు, చదువుకుంటుంది కదా అని చదువుకొని ఇచ్చాం. వాళ్ళ అమ్మగారింట్లో ఏసీ లేదు కాబట్టి మా ఇంట్లో ఉంది. ఇలాంటి ఒళ్ళు పొగరు డబ్బు పొగరు మాటలు మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయి గురించి. కానీ తేలిందేంటి చివరికి, ఏసీలు గీసీలు కాదు, అమ్మాయి నిన్న మొన్నటిదాకా అక్కడ కాదా ఉన్నది. వీళ్ళు ఎల్లనివ్వల, వీళ్ళకి అసలు మొదటి రోజు నుంచి ఆ అమ్మాయిని తెచ్చుకున్నారన్నమాటే కానీ వీళ్ళ ఐ హ్యాండెడ్నెస్ అనమాట, వీళ్ళ పెత్తందారి స్వభావం చూపించాలనుకున్నారు తప్పితే ఆ అమ్మాయి విషయంలో ఆ కోడల్ని గౌరవంగా చూసుకుందామని అనుకోలే. అదేదో పెద్ద ప్రతిష్టలాగా చెప్తున్నారు, మేము బాగా చూసుకున్నాం, మేము బాగా చూసుకున్నాం. మీరు అంత బాగా చూసుకుంటే ఆడబడుచు భర్తతోటి నాకు ఇబ్బందిగా ఉంది అంటే ఈ అమ్మాయితోటే అతని సారీ చెప్పించడం ఏంటి అంటే, నీ ఇంటికి వచ్చిన కోడలు ఏమైపోయినా పర్లా, నీ కూతురు మట్టుకు సుఖంగా ఉండాలి. మీ లాజిక్ని బట్టే, మీ మాటలను బట్టే మీ బుద్ధులు బయటపడినాయి కదా. ఇలాంటి బుద్ధులు ఉన్న వాళ్ళండి ఎవరైనా సరే, ఆ ఇంట్లో ఆడపిల్ల మట్టుకు, వెళ్ళిన అమ్మాయి కోడలు మట్టుకు ఒక మనిషిగా వాళ్ళకి కనీస గౌరవం ఇవ్వరు, స్వేచ్ఛ ఇవ్వరు, మనశ్శాంతిగా ఉండనివ్వరు. అసలు ఏం జరిగిందనుకుంటారు అంటే, ఈ విషయం అంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మరొక వైపు ఆడపడుచు భర్త ఏదైతే ఉన్నాడో, జనరల్గా అయితే ఆడపడుచు భర్త అన్నా లేక తమ్ముడు వరుస తమ్ముడు అలాగుంటారు. అలాంటిది పోయి అతనే ఈ అమ్మాయిని వెనక నుంచి తట్టడం కావచ్చు, ఇది చేయడం కావచ్చు, అమ్మాయి చాలా స్ట్రగుల్ అయిందనే విషయం తెలుస్తుంది కదా. చాలా హరాస్ జరిగిందని అనుకోవచ్చు ఇంట్లో. ఏమనుకోవచ్చు అంటేనండి, పూర్తిగా అతను ఏవో వేధింపులకు గురి చేశాడు అని కూడా లేదు అనుకుందామని అనుకోవద్దు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ అమ్మాయికి వెళ్ళిన దగ్గర నుంచి కనుక ఆ ఇంట్లో ఒక మంచి వాతావరణం ఉంటే ఎవరి మీద అయినా సరే అమ్మాయికి ఒక నెగిటివిటీ పెరిగేది కాదు. ఇప్పుడు అదే అతను ఈ అమ్మాయిని ఎంతైనా అన్న అవుతాడు కదా, వరుస అవుతాడు కదా. ఇప్పుడు ఏమవుతారంటే, బయట నుంచి వచ్చిన వాళ్ళంతా ఒక జట్టు అవుతుంటారు. అది అవసరమా అనవసరమా అని పక్కన పెట్టండి, కొంచెం ఫ్యామిలీ డైనమిక్స్లో అట్లా ఉంటాయి. అన్న వరుస అయ్యేవాళ్ళు, అన్న చెల్లెళ్ళు వరుస అయ్యేవాళ్ళు, వీళ్ళు ఒకవైపు ఉంటారు, అట్లా కొంచెం సరదా సరదాగా ఉంటారు. అలా ఉంటూ ఆ అమ్మాయి మీద ఏమైనా పొరపాటుని చెయ్యి, ప్రేమగా ఉండి చెయ్యేస్తే అనుమానం వచ్చేది కదా ఆ అమ్మాయికి కూడా. అది తెలిసిపోతుంది కదా, చెయ్యి ఏ విధంగా వేశారు అనేది తెలిసిపోతుంది కదా, టచ్ గుటచ్ అనేది తెలుస్తుంది కదా. మిగతా అప్పుడంతా మీరు చాలా వ్యతిరేక భావంతో ఉండి అవకాశం దొరికినప్పుడు చెయ్యేస్తే ఏమనుకుంటుంది అమ్మాయి? పోనీ ఆ అమ్మాయే తప్పుగా అనుకుంది అనుకుందాం, అమ్మా నీ మీద నాకు అసలు అలాంటి ఉద్దేశం లేదు, నువ్వు పొరపడ్డావేమో, నేను అలాంటి వాడిని కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత అతనుకుంది. కానీ తీరా ఈ చిన్న విషయం మీద క్లాస్ జరిగి, చిన్నది కాదు పెద్ద విషయమే, క్లాస్ జరిగింది నాలుగు అంటే అతని ఇంటికి రావట్లేదట తల్లి, ఎవరు పిలగాని తల్లి, నీ వల్లనే నాలుగు నా ఇంటికి రావట్లేదు అనేసి గొడవ పెట్టడము, తీసుకెళ్లి సారీ చెప్పించాడు. అసలు ఏం జరిగింది అనేది భర్త అయితే తెలుసుకోవాలి కదా, సారీ చెప్పించడం ఏంటి అనేది ఏం జరిగింది అసలు క్లారిటీ కనుక్కోవాలి కదా. అసలు ఏమన్నా జరగనివ్వండి, జరిగింది జరగలేదు పక్కన పెట్టండి, పోనీ ఈ అమ్మాయి అపోహపడింది అనుకుందాం. మీ అమ్మాయి అత్తగారింట్లో ఇట్లాంటి అపోహపడింది అనుకోండి, మీరు ఎట్లా బిహేవ్ చేస్తారు? అంత దూరం వస్తే ఇట్లా ఎందుకు ఉంటుంది, మీరు ఎట్లా ఆలోచిస్తారు? అందుకని ఇలాంటివన్నీ ఇలాంటి కుటుంబాల్లో ఆశించడం నేతి బీరకాయలో నెయ్యిని చూసినట్టు అనమాట. వీళ్ళు టోటల్గా ఇట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే, ఒక గయ్యాళి మనస్తత్వంతో ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనమాట. రెండో బయటికేమో బాగున్నట్టుగా నటించి ఇంట్లో ఇలాంటి దాష్టికాలు చేస్తూ ఉంటారు. అసలు ఈ మధ్యకాలంలో ఎన్ని రిపోర్ట్ అవుతున్నాయి మీరు చూసే ఉంటారు, వైజాగ్లో కూడా ఇట్లాంటిది ఒకటి, 14 సంవత్సరాల అమ్మాయిని పుట్టింటి వాళ్ళతో మాట్లాడనివ్వలేదు.
ఆ అత్తగారిని చూస్తే నిజంగా వీడియోలో చూస్తే కూడా భయం వేసింది. అలాంటిది మనకు అంత భయం వేసేలాగా ఆ ముసలమ్మ ఉంది అంటే, ముసలమ్మ కూడా కాదు 60 ఏళ్ళు ఉంటాయి అంతే, అలా ఉంది అంటే ఇక రోజు ఆ అమ్మాయి ఎంత నరకం పడి ఉంటుందో. అది అసలు ఇల్లు ఇల్లులాగా లేదు, అదేంటో ఒక అర్థం పర్థం లేకుండా ఉంది మొత్తం. అసలు మాస్ హిస్టీరియా వచ్చిన వాళ్ళలా ఉన్నారు ఆ ఇంట్లో అందరూ. ఆ పిల్లల్ని కూడా అట్లాగే తయారు చేస్తుందంట. ఆ పిల్లలు ఏంటో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాయి. తల్లి ఉన్నప్పుడు ఎంతో కొంత ఇది ఉండేది, ఇప్పుడు తల్లి ఇంట్లో నుంచి వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చి బయటకు తీసుకెళ్ళిపోయారు. మన స్కూల్కి వెళ్తే స్కూల్లో చెప్పారంట స్కూల్ టీచర్స్, వీళ్ళు అస్సలు బాగుండట్లేదు, స్కూల్కి సరిగ్గా రావట్లేదు, హోంవర్క్లు చేయట్లేదు అని. అంతకుముందు ఎన్ని కష్టాలున్నా పిల్లలు రేపటికి నా భవిష్యత్తు వీళ్ళే అని ఆ అమ్మాయి బాగా కష్టపడి చూసుకున్నట్టుంది. అంటే ఎక్కడ చూసినా మనం ఇలా బాగుండే వాళ్ళు ఎంత బాగుంటున్నారో, బాగలేని వాళ్ళు వాళ్ళకి డబ్బులున్నా చదువున్నా ఉద్యోగాలున్నా సొసైటీలో పరపతున్నా వాళ్ళు మటుకు హ్యాపీగా ఉండట్లేదు. వాళ్ళు ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి కదా, మనం ఎందుకు సంతోషంగా ఉండట్లేదు? చెట్టు కింద ఉన్నవాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారే, ఎందుకు కసు లేకపోతే నిజంగా ఏం ఫీలింగ్? చాలా మంది సఫర్ అవుతున్నారు. అంటే బయటకు వచ్చినవి కొన్ని తెలుస్తున్నాయి, ఇవి రానివి చాలా ఉన్నట్టే అనిపిస్తున్నాయి కదా. వీళ్ళు మానసిక రోగులు. వీళ్ళు ఈ మానసిక రోగానికి వాళ్ళకి ఇమ్మీడియట్గా వైద్యం అవసరం. అసలు ముందైతే ఈ కేసు మట్టుకు ఆయన కూడా సిపి గారు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, మంచిగా అర్థం చేసుకున్నాడు కేసుని. కేసు అయితే అన్ని సెక్షన్స్ మంచి సెక్షన్స్ పెట్టారు. ఏంటంటే పెళ్ళయిన తర్వాత 7 సంవత్సరాలలోపు ఆత్మహత్య చేసుకున్నా, న్యాచురల్ డెత్ అయినా ఏదైనా సరే అది రిపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది. అంటే 7 సంవత్సరాల తర్వాత చనిపోయిన వాళ్ళని కూడా ఏదో ఒక రిపోర్టింగ్ అయితే అవసరం ఉంటుంది. కానీ ఎవరూ కంప్లైంట్ చేయకపోతే ఊరుకునే అవకాశం ఉంటుంది దాంట్లో. ఇక్కడ మటుకు 7 సంవత్సరాలలోపు ఎవరైనా కంప్లైంట్ చేసినా చేయకపోయినా మ్యాజిస్ట్రేట్ చేత పంచనామా చేయించాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. అంటే అప్పటి పరిస్థితి గురించి అప్పుడు ఏమవుతుంది, అత్తగారింట్లో విషయాలు ఏమైనా పొరపాట్లు లోటుపాట్లు ఏమన్నా ఉంటే గనక ఆ అమ్మాయి తాలూకు బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ చెప్తే గనక అది ఖచ్చితంగా కేసు కట్టి తీరవలసిందే. ఏం కేసు పెడతారు? 498A పెడతారు. ఇది 498A అర్హమైన కేసు ఇది. అలాగే 354 పెట్టారు, అంటే లైంగిక వేధింపులు పెట్టారు. వరకట్న వేధింపులకు పెట్టారు, అంటే ఆస్తి రాయమన్నారు కదా, వరకట్న వేధింపులకు పెట్టారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, వేధింపులు అంటే ఎట్లా ఉంటాయంటే, ఎవరన్నా కొత్త కోడలు వచ్చిందన్నగా చూడ్డానికి వస్తారు కదా, ఆ వచ్చిన వాళ్ళకి నోరు ఊరుకోదు, వీళ్ళకి అంతకంటే ఊరుకోదు. మీ అబ్బాయి తెల్లగున్నాడు, మీరు తెల్లగున్నారు, ఏంటండి ఛాయ్ తక్కువ అమ్మాయిని చేసుకున్నారు అంటే ఏం చేస్తామండి? ఆ రోజుతో మొదలవుతుంది అమ్మాయికి డౌన్ అయిపోవడం అనేది. బాధ ఏంటో అప్పుడు అర్థమవుతుంది. పెళ్లి సంబరాల్లో ఏమీ ఉండదు, అంతా బాగానే ఉన్నట్టుంటుంది, అంత ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ ప్రీ మ్యారేజ్ ఏవో ఉంటాయి, ప్రీ-వెడ్డింగ్ షూట్స్, అన్నీ బాగానే జరుగుతాయి, షాపింగ్లు, బంగారం షాపింగ్లు ఇవన్నీ తర్వాత అన్నీ అయిపోయాక అప్పుడు మాట్లాడతారనమాట. ఏమోలేండి ఛాయ్ తక్కువైనా మేము ఇష్టపడి చేసుకున్నాం. కాదు, మీరు ఎందుకు ఇష్టపడ్డారంటే అక్కడ కట్నం వస్తుందనో లేకపోతే చెప్పిన మాట పడి ఉంటారనో అని మీ బుద్ధి అంత. అదే సరైన అత్తగారు అయ్యి ఉంటే గనక ఆమె ఒకవేళ వచ్చినాం అలా అంటే కూడా ఏమైందండి, అసలు రంగులదే ఉంది, మా కోడలు కళగా ఉంటుందనో ఏదో ఒకటి మాట్లాడాలి. అది ఎక్స్పెక్ట్ చేస్తామా? చెయ్యాలండి. ఏ మన అమ్మాయిని అంటే ఊరుకుంటామా మనం? ఒక్కటే, ఎవరైనా సరే మీ అమ్మాయిని చూసినంత ప్రేమగా మీరు కోడలను చూడగలుగుతారో చూడలేరో పర్వాలేదు, కానీ తక్కువగా మట్టుకు చూడకండి. ఆ అమ్మాయి ఒక మనిషికి ఇవ్వాల్సిన గౌరవాన్ని మీరు ఇవ్వకపోతే, ఒక సింపుల్ లాజిక్ కూడా ఇక్కడ మర్చిపోతున్నారా? మీ ఇంటికి మీకు కూతురు ఉంటే అయితే ఇంకో ఇంటికి కోడలుగానే వెళ్తుంది కదా. నేను ఈరోజు ఈ రకంగా నా ఎక్స్ప్రెషన్స్ నా కోడల మీద చూపిస్తే రేపు నా బిడ్డను కూడా ఏ రకంగా చూస్తారనే ఒక చిన్న లాజిక్ని మిస్ అవుతారా? అసలు ఒకటండి, ఈ అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు, ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం మనము అంటే ఈ అమ్మాయి తాలూకా వాళ్ళు ఏం ఆలోచించాలి? మన అమ్మాయి మన బంగారం,
అతనితో ఉండబోతుంది. మనం అతన్ని ఎంత బాగా చూసుకుంటే ఆ అబ్బాయి మన అమ్మాయిని అంత బాగా చూసుకుంటాడు అని ఇటు అమ్మాయి వాళ్ళు అనుకోవాలి, అటు అబ్బాయి వాళ్ళు కూడా. మన అబ్బాయి సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే కనుక మనం ఆ అమ్మాయిని సుఖంగా సంతోషంగా ఉండనిస్తే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారు. ఎవరైనా కోరుకునేది తల్లిదండ్రులు పిల్లల సుఖ సంతోషాలే కదా. ఎన్నో త్యాగాలు చేసే పెంచుతారు, ఏ మాటకా మాట. ఇంత గడుసోళ్ళు ఇంత గడుగ్గాయలు అనుకున్నా కానీ వీళ్ళు కూడా ప్రేమగానే పెంచుంటారు పిల్లల్ని, అందులో ఏమి డౌట్ లేదు. కానీ మీ అబ్బాయి బాగుండాలి అంటే ఆ మీ అబ్బాయి పక్కనున్న లేదు ఇవన్నీ వద్దు, నా కొడుకు ప్రేమ నాకే కావాలి, నా కొడుకు నా చెప్పు చేతల్లోనే ఉండాలి అంటే మీరు పెళ్ళిళ్ళు చెయ్యి పాకండి. అంతే మీకు ఆ అబ్బాయి మాటల్లో నాకు అర్థమైంది అంటే ఒక భార్య వచ్చింది అంటే నీకు పిల్లలు కనివ్వడానికి వచ్చిందా, తను పోతూ పోతూ నా బిడ్డను కూడా తీసుకుపోయిందని మాట్లాడుతున్నాడు. నిజంగా కొన్ని కొన్నిసార్లు సంస్కారం అడ్డొస్తుంది కానండి, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని మనమే మాట్లాడుతూ, కానీ లోపల లోపల ఎక్కడో ఒక ఉక్రోషం ఏమొస్తుందంటే ఆ వంతును పడి కొట్టాలి, కొడితే బాగుండు ఎవరన్నా అన్నంత ఉక్రోషం వచ్చింది నాకు అవి అబ్బాయి మాట్లాడేది చూస్తుంటే. అన్యాయం కదా, బిడ్డ పోయిందని మాట్లాడతావేంటి పుట్టి పుట్టిన బిడ్డ గురించి. అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంది అంటే ఆ అమ్మాయి ఎలా పోయినా పర్వాలేదు, వాళ్ళ మీదకి రాకుండా ఉండటం కోసం ఆ అమ్మాయి ఎవరితో వెళ్ళిపోయిందో అని మాట్లాడుతున్నారు. ఓ పక్కన రాత్రిపూట 10-12 నిమిషాలు తల్లి భార్యాభర్త ఇద్దరికి వాగ్వాదం అయిన తర్వాత ఫోన్ అక్కడ పెట్టేసి ఆ అమ్మాయి వెళ్ళింది అనే దానికి ఒక రుజువు ఉంది, అది వదిలేశారు. ఇవన్నీ తెలియబోయినాయి అంటలే అని. అసలు ఎవరితోనో ఎలదలుచుకుంటే ఇతనితోనే బిడ్డను కనాల్సిన అవసరం ఏముంది, పెళ్ళైన దగ్గర నుంచి బాధలే కదా. అంత తెలివితేటలే అమ్మాయికి ఉంటే అసలు ఎడంకాలతో తన్ని ఎప్పుడూ బయటికి రావాలి వాడిని. అసలు ఏ రోజైతే డిఫరెన్సెస్ వచ్చినాయో, అత్తమామ చెప్పు చేతల్లో భర్త ఉంటున్నాడో, ఆ అమ్మాయికి కనీస గౌరవం ఇవ్వట్లేదు. చాలామంది అమ్మాయిలు అలాగే చేస్తున్నారు, నిజంగా చెయ్యాలి కూడా ఇట్లాంటి వాళ్ళకి. అణిగిమడిగి ఉన్నంతసేపు అణుస్తూనే ఉంటారు. అందుకని మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ ఈ కేసు చూసిన తర్వాత అయినా సరే మీరు ప్రీ వెడ్డింగ్ షోస్ కాదు మీరు చేసుకోవాల్సింది, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. అలాగే ఉంది, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం మనం, కానీ ఎవరు వినరు. ప్రీ వెడ్డింగ్ షోలకి ఖర్చు ₹100,000 అంట ఖర్చు. లక్షలు కూడా ఉన్నాయి. విదేశాలకు పోతున్నారు, వాటికి పోతున్నారు, ఆ సమయం కనీసం డబ్బులు పక్కన పెట్టిన సమయాన్ని కాస్త అసలు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కేటాయిస్తే ఈ పరిస్థితి ఉండదు. వాస్తవానికి ఈ అమ్మాయికి నాకు అడ్జస్ట్మెంట్ కుదురుతుందా కుదరదా, ఇతనితో నా ట్రావెల్ బాగుంటుందా బాగుండదా అనే ఒక, అసలు ఆ అమ్మాయి ఏం కోరుకుంటుంది జీవితంలో, పెళ్ళి నుంచి ఆ అమ్మాయి ఏం కావాలనుకుంటుంది, ఆ ఆకాంక్షలు నేను నెరవేర్చగలనా లేదా. పెద్ద పెద్ద మీసాలు వేసుకుని పెద్ద పెద్ద సూట్లు వేసుకోగానే సరిపోదు, భార్య మనసులో నేను నాకు చోటు ఉంటుందా అనేది ఆలోచించగలగాలి. వీళ్ళు కూడా వడ్డాణాలు వంకీలు చేయించుకోవటం కాదు, నేను నాకు అత్తగారు మామగారు నేను ఆ కుటుంబంలోకి వెళ్తున్నాను, కొత్త కుటుంబంలో నాకు నాకు నా పెరిగే బాధ్యతలు నేను ఎంతవరకు నిర్వహించగలుగుతాను అనేది చూసుకోవాలి కదా. అవేమీ లేకుండా ఏవో ఒక ఉద్దేశాలతో పెళ్లి చేసుకోవడం, అవి నెరవేరకపోగానే ఇహి వీళ్ళని వదిలించుకోవాలి ఎట్లా కొట్లా. అతను ఖచ్చితంగా ఒక పని అయితే చేసి ఉండాల్సిందండి, తను ఉద్యోగానికి వస్తున్నాడు కాబట్టి పాపరం హైదరాబాద్లో పెట్టుకుని ఉండాల్సింది. ఇంకొక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు, తను ఉండగానే ఆ ఇంట్లో గొడవలు జరిగినాయి అన్నప్పుడు, నేను లేనప్పుడు నా తల్లిదండ్రులకి ఈ అమ్మాయి ఆహారం కాకపోతుందేమో అనే ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు వాడు. అక్కడ ప్రేమ ఉండాలి కదా, ప్రేమ బాధ్యత ఉండాలి కదా, ప్రేమ బాధ్యత ఉంటే గుర్తొచ్చేయి ఇవన్నీ లేదు కదా. కంప్లీట్ అతను వాళ్ళు ఏం చెప్తా అంటే, ఫస్ట్లో తను ఇప్పుడు శ్వేత వాళ్ళ మదర్ చెప్తున్న మాటలు ఏంటంటే, స్టార్టింగ్లో మంచిగానే ఉన్నారు, ఒక్కొక్కటిగా తను వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ మదర్ ఫీడ్ చేయడం వల్ల తను మెల్లగా. లేదండి, అతనికి వ్యక్తిత్వం లేదు, కొత్త మోజులో భార్యతో బాగానే ఉన్నాడు, అతనికి వ్యక్తిత్వం లేదు, అతనికి వెన్నుముక లేదు. ఇలాంటి వెన్నుముక లేని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవద్దు. ఇప్పుడు నీ గౌరవానికి నీ మర్యాదకి ఆ అమ్మాయి పుట్టింట్లో ఎంత గౌరవం కావాలని కోరుకుంటున్నావో, ఆ అమ్మాయికి నీ ఇంట్లో అంత స్థానం ఇవ్వాలి కదా, అంత భద్రత కల్పించాలి కదా. భద్రత ఇవ్వనికాడికి భర్త ఎట్లా అవుతాడండి, అసలు పేరుకి భర్త అంటే కాదు కదా, భద్రత ఇవ్వాలి కదా. పాపం ఆ తల్లి బాధపడుతుంటే ఒంటరి అయిపోయింది, ఇద్దరు పిల్లలు ఉండి ఒకరేమో ఆడపడుచుకిచ్చేసి ఒకరేమో కనీసం ఆ పెద్దమ్మాయి ఏంటో మరి చెల్లెలు చూడడానికి కూడా డెత్ అయితే రాలేదంటే ఏంటో, అన్ని గమ్మత్ గమ్మత్తుగా ఉన్నాయి, విచిత్రంగా లేవు.
ఇప్పుడు రిలేషన్షిప్ చాలా విచిత్రంగా అనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు తండ్రి లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఒక రకంగా ఒక టాస్క్ అండి. అది ఎంతో కొంత అర్థం చేసుకోవాలి. ఆ అమ్మాయి ఒక రకమైన ఇన్ఫీరియారిటీలో ఉంటుంది, ఒక రకమైన భయం ఉంటుంది, ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఇవన్నీ ఉన్న అమ్మాయిని నువ్వు ఎంత బాగా, పైగా ఇంకోటి అండి, అసలు అన్నిటికన్నా దారుణమైన విషయం, అమ్మాయి 10th క్లాస్లో టాపర్ అంట, ఇంటర్మీడియట్లో టాపర్ అంట, యూనివర్సిటీలో సీట్ వచ్చింది ఎంసెట్లో, నాగార్జున యూనివర్సిటీలో సివిల్ ఇంజనీర్ చేసింది. అసలు ఈ దరిద్ర పెళ్లి చేసుకోకుండా అమ్మాయి ఉద్యోగం చేసుకున్న హాయిగా ఉండేది, అసలు బతుకుండేది, బతుకుండేది కనీసం. ఇవేమో తండ్రి లేడు కదా, త్వరగా పెళ్లి చేసేసుకుని బాధ్యత వదిలించుకోవాలి, తల్లిదండ్రులు బాధ్యత వదిలించుకోవాలి అనే ఒక ఉద్దేశంతో, అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా కూతురికి పెళ్లి చేయలేదు, తండ్రి లేడు, ఏమేమి అనుకుంటారు. ఇప్పుడు ఆమె మదర్గా ఆమె అంతే స్థాయిలో ఆలోచించగలిగింది కాదండి. ఇప్పుడు మనకి ఒక ప్రాబ్లం వచ్చింది కాదండి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కోగలిగినంత ప్రాబ్లం వచ్చింది కరెక్టే, కానీ నువ్వు దాని నుంచి బయటపడడానికి అంత తొందర తొందర పనులు చేయడం ఏంటి? అంత తొందరగా పెళ్ళి ఎందుకు? అసలు ఏం చూసిందంటే ఆవిడ మంచి ఇల్లుంది, ఆస్తి పరులు, అబ్బాయి బాగున్నాడు చూడటానికి, ఏదో అంటారు చూడండి విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు, వాడు చూడడానికి బాగానే ఉన్నాడు కానీ బుర్ర బుద్ధి లేదు. ఏం ఉపయోగం? రెండు కాళ్ళు రెండు చేతులు మొహం ఉన్నంత కానీ సరిపోద్దా? దానిలో కొంచెం పదార్థం ఉండాలి కదా, ఒక కనీసం. అమ్మాయికి తండ్రి లేడే, నేను అవసరమైతే తండ్రిలాగా కూడా ఉండాలి, అన్నలేడు అన్నలాగా ఉండాలి, అమ్మాయిని అన్నీ చూసుకోవాలి నేను అని ఉండాలి కదా కనీసం కోరుకుంటారు. ఏం జరగలేదు, అందుకే ఈరోజు ఇట్లా అయిపోయింది. వాళ్ళ దగ్గర ఇలాంటి బుద్ధే లేదండి. ఇలాంటి విషయాల్లో ఒక్కటే ఒకటి, ఆడపిల్లలు మీరు ధైర్యంగా ఉండాలి. మీకు ఎట్లాంటి ఎదుర్కోలేని పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైతే మీరు కౌన్సిలింగ్కి వెళ్తారా, లేకపోతే నేను ఏం చేసినా అతనిలో మార్పు రాదు అనే ఒక నిర్ధారణకు వస్తారా? ఎడంకాలతో తన్నేసి పక్కకు రండి. అంతేగాని మీకు మీ ప్రాణాలను తీసుకునే హక్కు మీకు లేదు. అసలు ప్రాణం తీసుకోవడము, ఆత్మహత్యకు వెళ్ళడము అనేది పరిష్కారం కాదు. నువ్వు ఉంటే కదా ఏదైనా నిరూపించుకోగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. అసలు చావడానికే చాలా ధైర్యం కావాలండి. ఆ ధైర్యంలో 50% జీవితంలో పెట్టిన అమ్మాయి జీవితంలో నిలబడేది. చావటానికే ఎక్కువ కావాలి ధైర్యం. కరెక్ట్. అసలు అన్ని దారులు మూసుకుపోయినాయి అనుకుందా? ఆ హోప్లెస్నెస్ దారుణమైన, అంటే భర్తతోటి పోరాడి మనం వేరే ఇంట్లో ఉందాము, వేరే ఊరు వెళ్ళి, నువ్వు ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నావు కదా, హైదరాబాద్లో ఉందాము అని ఒప్పించుకునేంత హోప్ కూడా, ఆ హోప్ కూడా అతను ఇవ్వలా. ఇప్పుడు బిడ్డ, ఇప్పుడు అమ్మాయి ఏం ఆలోచించి ఉంటుందంటే, నాకే తికానా లేదు, నా పరిస్థితులు ఇలా ఉన్నాయి, రేపు నా పుట్టిన బిడ్డ సంగతి ఏంటి అని కనుక అని ఆలోచించే అమ్మాయి అసలు ఈ పని చేసి ఉంటుందేమో అనిపిస్తుంది. చాలా కేసులు చూశాను నేను ఇట్లాంటి కేసులు. వాళ్ళకి అసలు పూర్తిగా హోప్ పోతుంది. హోప్ పోతే మళ్ళీ హోప్ తీసుకురావడానికి చాలా 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 కష్టమైపోతుంది. ఇప్పుడు రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఒక కేసు వచ్చింది. పెళ్ళికి ముందు వాళ్ళు ఏదో ఇష్టపడ్డారు, అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, ఒక కొడుకు పుట్టాడు, అంటే ఆ కొడుకు పుట్టే లోపే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. అయితే అతను ఏమంటాడంటే, ఆ తర్వాత ఇంకో 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు అతని వాదన ఏంటంటే, నాతో పెళ్ళి కాకముందే నువ్వు రిలేషన్కి వచ్చావు కాబట్టి ఇంకెవరితోనో వెళ్ళలేదని గ్యారంటీ ఏంటి, నువ్వు నాకు వద్దు 3 పిల్లలు పుట్టిన తర్వాత. ఆ అమ్మాయిని వదిలించుకోవాలి సింపుల్గా. అది కూడా ఎట్లొచ్చింది వదిలించుకోవాలనేది? ఆ అమ్మాయికి డెలివరీ తర్వాత పోస్ట్ పార్టం సైకోసిస్ అని కొంతమంది లేడీస్కి వస్తూ ఉంటుంది. అలా అది వచ్చింది, అర్థమైపోయింది ఈ అమ్మాయి నాకు పనికిరాదు, వదిలించుకోవాలి. ఏదో ఒకటి, ఆ కొడుకు నా కొడుకు కాదు, క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి. సింపుల్ థింగ్ కదా, ఉమెన్ విషయంలో వచ్చేది ఫస్ట్ చేసేది వదిలించుకోవాలి. అక్కడ ఏంటి అని అంటే, ఆ మాట అనగానే వీళ్ళు డౌన్ అయిపోతారు, లో అయిపోతారు. అదే ఫస్ట్ వాడే ఆయుధం అది. అది అయితే నేనేం చెప్పానంటే, సలహా నువ్వు డిఎన్ఏ టెస్ట్ అడుగు. అంతే కదా మరి, డిఎన్ఏ టెస్ట్ అడుగు. డిఎన్ఏ టెస్ట్లు నీ అతని కొడుకేనే వస్తాడు. నీకు నువ్వైతే స్ట్రాంగ్గా ఉన్నావు కదా, నీకైతే నమ్మకం ఉంది కదా, మీ ఇద్దరికే పుట్టాడు ఆ బాబు అని నీకు నమ్మకం ఉంది కదా, ఛాలెంజ్ అయ్యి అప్పుడు ఉంటారా విడిపోతారా తర్వాత ముందైతే ఛాలెంజ్ చేయడం, ముందైతే ఛాలెంజ్ చెయ్యి. ఛాలెంజ్ చేస్తే ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు. అప్పుడేం చెప్తాడు సమాధానం?
ఇప్పుడు మీ ఇద్దరు మాట్లాడుకోవడం మీ ఇద్దరు పోట్లాడుకోవడం కాదు కదా. దీన్ని మించి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, దాని మించి ఒక చట్టం ఉంది, దాని మించి కోర్టులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఏం కంగారు పడకమ్మా, జీవితంలో అప్పుడు తొందరపడి తప్పు చేసావేమో, ఇప్పుడు తొందర పడకపోతే తప్పు చేస్తావని చెప్పాను. ఇట్లున్నాయి భాగవతాలు. అవొకటే కదా, బాగా తెలిసిన దాంట్లో కూడా ఒక కేసు, భార్యని అనుమానించి ఒక కొడుకున్నాడు, భార్యని అనుమానించి నువ్వు నాతో ఉండాలి అంటే నువ్వు శీల పరీక్ష చేయించుకోవాలి అంటాడు. ఎట్లా చేయించుకుంటాడు శీల పరీక్ష? అది నువ్వు తప్పు చేయలేదనడానికి నువ్వు శీల పరీక్ష చేయించు. ఎట్లా? సీతాదేవి అగ్నిప్రవేశం లాగానా? అంటే ఇప్పుడు మోటార్కి ఏమైనా వచ్చినాయో, ఎవరో ప్రైవేట్ హాస్పిటల్లో చేసి సర్టిఫికెట్ ఇస్తామన్నారంట. ఆ అన్నోళ్ళు ఎవరు మరి? దీనికి ఆలోచన, బిడ్డ పుట్టాక ఇంక శీల పరీక్ష ఎట్లా తెలుస్తుందండి? ఏమో మరి, అది ఏం లేదు, ఆయన తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో చేర్పించడం ఒక్కటే మార్గం. ఏం చెప్తాం అట్లాంటి వాటికి? ఏమన్నా సమాధానాలు ఉన్నాయి? ఏం సమాధానం లేదు. అట్లాంటి భర్తతోటి జీవితాంతం కష్టాలు పడే బదులు ఆ బాబుని తీసుకొచ్చుకొని పెంచుకోవడం, లేదంటే ఆ బాబుని అదనికిస్తే ఎంత దరిద్రంగా పెంచుతాడో, మళ్ళీ ఇప్పుడు ఆ బాబుకి ఇంకో భార్య వచ్చి రేపు పొద్దున ఈ గోళ్ళన్నీ ఎందుకు? ఆ బాబుని తీసుకొని ఏమి విడిగా ఉండటం కరెక్టు, అంతే. విడాకులు మట్టుకు ఇవ్వకూడదు ఇట్లాంటి వాడికి. ఇంకోళ్ళు చేసుకుంటారు మళ్ళీ ఇంకోళ్ళ జీవితం నాశనం అవటానికి. అందుకే ఇవన్నీ ఏంటంటే ఈ కథలన్నీ ఇట్లా చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఒకటి కాదు సబ్జెక్టు, రెండు కాదు అన్నట్టుగా చెప్పడానికి రోజుల తరబడి అండి, రోజుల తరబడి ఉంటాయి. ప్రతిరోజు కొంచెం ఏదున్నా పెళ్లిళ్ళు చేసేటప్పుడు చేసుకునేటప్పుడు అమ్మాయిల జాగ్రత్తలు చూసుకోవాలన్నీ చేసుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. ఎందుకంటే లేదండి, ఇక్కడ ఇవాళ మగపిల్లలు, మేము ఇంజనీరింగ్ చదివేసుకున్నాము, మాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది, నాకు ఒక అందమైన భార్య కావాలి, అందం పక్కన డబ్బులు కూడా ఉండాలి, చదువుకుని కూడా ఉండాలి, అమ్మాయి ఉద్యోగం చేసే అమ్మాయి కూడా అయ్యి ఉండాలి, చెప్పినట్టు పడి ఉండాలి, చెప్పినట్టు పడి ఉండాలి అని ఇన్ని గొంతెమ్మ కోరికలు పెట్టుకుని పెళ్ళిళ్ళు చేసుకుంటే మట్టుకు ఇవాళ ఈ అమ్మాయి ఏదో అమాయకంగా చనిపోయింది కానీ, ఆ ఒత్తిడి తట్టుకోలేక చనిపోయింది కానీ, అసలు ఇవాళ అమ్మాయిలందరూ అట్లా ఏమి లేరు. ఒకవేళ అలా ఎవరన్నా ఉంటే కూడా మార్చుకోండి మీ పద్ధతి, మీరు ధైర్యంగా ఉండండి అంతే. ఇంతకంటే మనము తల్లిదండ్రులకి ఇందాకే మనం అన్నాం ఈ మాట, ఏంటి మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ ఒకళ్ళకొకళ్ళు సంతోషంగా ఉండాలి అంటే మీరు వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. ఒకవేళ మీకు ఏదైనా లోపాలు అనిపిస్తే కూడా మీరు సరిదిద్దడానికి ప్రయత్నం చేయండి, కానీ అవి అవకాశంగా తీసుకుని వాళ్ళని విడగొట్టడానికి కానీ, వాళ్ళు సంతోషంగా లేకుండా చేయటానికి కానీ ఒక విలన్ పాత్ర మట్టుకు తల్లిదండ్రులు పోషించొద్దు. ఇప్పుడు ఎవరో అక్కర్లా విలన్లు, తల్లిదండ్రులే విలన్లు అవుతున్నారు పిల్లల పాలిట, అది మట్టుకు ఉండదు సమాజానికి. అది సరైన సంకేతాలు ఇవ్వదు. మనం వివాహ వ్యవస్థ గురించి ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం, భారతీయ వివాహ వ్యవస్థ గురించి, మరి చెప్పుకునే వాళ్ళము భార్యని ఎట్లా చూసుకోవాలి, భర్తను ఎట్లా చూసుకోవాలి, మరి కుటుంబ సభ్యులుని ఎట్లా మనం, ఇప్పుడు పెద్దవాళ్లే చిన్నవాళ్ళతోటి కొంచెం ప్రేమగా ఉండాలి, అప్పుడే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళ పట్ల బాధ్యతగా ఉంటారు. కానీ మీరు, మేము ప్రేమ చూపించం కానీ మా పట్ల బాధ్యత ఉండాలి, వీళ్ళు మేము చెప్పిన మాట వినాలి, మాకు అనుసరణలో ఉండాలి అని ఆలోచిస్తే ఈ వివాహాలు ఉంటాయి, కలిసి ఉంటాయి, కలహాల కాపురాలే ఉంటాయి. ఓకే.